ఓం నమః శివాయ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ మానస ప్రియదర్శిని. నేను నిజామాబాద్కి వచ్చాను. ఈ విషయం మీకు తెలిసిందే కదా. నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీ అందరికీ కూడా తెలిసిపోతుంది నేను నిజామాబాద్కి వచ్చాను కొన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇవన్నీ చూసుకుందామని చెప్పేసి. అలాగే ఈరోజు మరి కార్తీక సోమవారం కదా అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్నటువంటి కంఠేశ్వర ఆలయాన్ని నేను ఈరోజు సందర్శించడం జరిగిందండి. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఆ ఆలయ దర్శనం చేయించుదామని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ యొక్క ఆలయ దర్శనాన్ని అలాగే ఆలయం గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు అన్నీ కూడా నేను ఈరోజు మీకు చెప్తానన్నమాట. మరి ఈ వీడియో చూసే ముందుగా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. వీలైతే దర్శనం చేసుకోవడానికి ఈ నీలకంఠేశ్వర ఆలయానికి వెళ్ళండి. ఓకేనా? మరి సరే పదండి, దర్శనం చేసుకుందాం. నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర కాలనీ అనే పేరుతో కలిసి ఉన్న ప్రాంతం ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. ఈ ప్రదేశంలో ఒక అందమైన కొండపై శివుడికి అంకితం చేయబడినటువంటి నీలకంఠేశ్వర ఆలయం ఉంది. ఇది 16వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు అయినటువంటి 2వ శాతకర్ణి నిర్మించాడు. ఈ నిర్మాణము ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో దగ్గరి పోలిక ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఆ యొక్క గోపుర దర్శనం చేసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఈజీగా. రథసప్తమి పండుగ ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. మీకు తెలుసా, సూర్యకిరణాలు కూడా శివలింగంపై నేరుగా ప్రసరిస్తాయి కూడా. ఇక శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, లింగోద్భవం, నిషి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి సోమవారము చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులతో నీలకంఠేశ్వర ఆలయము కిటకిటలాడుతూ ఉంటుంది తెలుసా. అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని మీరు దర్శించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత బస్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఆటో మాట్లాడుకుని మనం వెళ్ళొచ్చండి. కంఠేశ్వర ఆలయం అని చెప్పగానే వాళ్ళు మనల్ని అక్కడికి వదిలిపెడతారనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10-15 నిమిషాల్లో వ్యవధిలోనే మనం అక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసమని ఈ కార్తీక మాసంలో ఈ యొక్క స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నించండి. ఓకేనా? మరి మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. ఓకే, మరి ఓం నమ శివాయ.